ఒకప్పుడు పాట పాడాలంటే ఛాన్స్ వస్తుందో రాదో చెప్పలేం. కానీ ఇప్పుడు టీవీ షోస్లో పాడుతా తీయగా బోల్ బేబీ బోల్, సూపర్ సింగర్స్, సరిగమప ఇలా ఔత్సాహికులు పాడేందుకు వేదికగా నిలుస్తున్నాయి. గాయకుల్లో ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు ఇవి. ఇలాంటి ఎన్నో బుల్లితెర కార్యక్రమాలు బయటి ప్రపంచానికి తెలియని సింగింగ్ టాలెంట్ని బయటపెడుతూ వారికి అవకాశాలు, ఉపాధిని కల్పిస్తున్నాయి. ఒక విధంగా వీళ్ళందరికీ పాడే అవకాశాలు కల్పించిన మన మ్యూజిక్ డైరెక్టర్లను దేవుళ్లతో సమానంగా చూస్తున్నారు. అందుకే నేటి తరం గాయని గాయకుల సంపాదన విషయానికి వస్తే ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్లో ఉంటుంది. డిమాండ్ని బట్టి పారదోషికాలు కూడా ఉంటున్నాయి. ఉపాధి సరిపడా ఉంటుందా అంటే ఇక్కడ వెతుకునే వాళ్లకు బొల్లెడని కార్యక్రమాలతో ఉపాధి దొరుకుతోంది. ఓవైపు ఆదుకునేందుకు పెద్ద తెరతో పాటు బుల్లితెర షోలు, కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. మొత్తానికి ప్రతి చోట సింగింగ్ టాలెంట్కి అవకాశాలు కల్పించే ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తున్నారు. సినిమాలకు పాడుతూనే ఇతర మార్గాల్లో బుల్లితెర కార్యక్రమాలతో ఆర్జించే అవకాశం కూడా అందిస్తోంది. అందుకే యంగ్ టాలెంటెడ్ సింగర్స్కు ఇప్పుడు అవకాశాలు పెరిగాయి. ఉర్రూతలుగించే సత్తా మీలో ఉంటే విదేశాలకు విమానం టికెట్స్ ఫ్రీ. అమెరికా, కెనడా, బ్రిటన్, దుబాయ్ కాదేది కాన్సెప్టులకు వెళ్లే ఛాన్స్ వస్తుంది. తెలుగు టాలెంట్ ఉన్న ప్రతి విదేశం ఉపాధినిచ్చేదే అని అంటున్నారు. ఇక మన టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా అమెరికా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్ సహా విదేశాల్లో టూర్స్ ప్లాన్ చేస్తూ యంగ్ సింగర్స్కి అవకాశాలు కల్పిస్తున్నారు. అసలు నవతరం గాయని గాయకులు విదేశీ కాన్సెప్ట్కి వెళితే ఎంత సంపాదించవచ్చంటే ఒక్కో విదేశీ ట్రిప్కు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుందట. టాప్ రేంజ్కు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. ఇంకా విమానం టికెట్స్, తిండి, బస సౌకర్యాలు అదనంగా ఉంటాయి. రేంజ్ని బట్టి ప్యాకేజ్ ఉంటుందని మనకి తెలుస్తోంది. గతంలో ఇళయరాజా లైవ్ కాన్సెప్ట్ పేరుతో భారీ టూర్ను సక్సెస్ అయింది. గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ, చక్రి సైతం ఈ తరహా భారీ కార్యక్రమాల్ని పెద్ద సక్సెస్ చేశారు. వాటితో గాయని గాయకులకు బోలెడంత ఉపాధి దొరికింది. ప్రస్తుతం ఎంఎం కీరవాణి, మికిజే మేయర్ వంటి సంగీత దర్శకులు విదేశీ కాన్సెప్ట్స్ను ప్లాన్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి అమెరికా బేఏరియా శాన్జోన్ సెంటర్లో 1 జూన్ నుంచి లైవ్ కాన్సెప్ట్స్ని ప్లాన్ చేశారు. 1 జూన్, 1 జూన్, 22, 23 తేదీల్లో బేరియా కాన్సెప్ట్స్ జరగనున్నాయి. మరొకవైపు మికిజే మేయర్ లైవ్ కాన్సెప్ట్స్ ఉత్తర అమెరికాలో జరగనుంది. మికిజే మేయర్ తొలి కాన్సెప్ట్ కోసం మ్యాజిస్టిక్ సిటీ నేషనల్ సిపిక్ సెంటర్ను లైవ్ షో కోసం 29 ప్లాన్ చేశారు. రమ్యా పెహారా, అంజనా సౌమ్య సహా టాప్ సింగర్స్ ఈ ఈవెంట్లో అలరించనున్నారు. ఇక ఇలాంటి ఈవెంట్స్లో గీతామాధురి, సునీత రేంజ్ సింగర్స్ అయితే భారీ మొత్తాన్ని అందుకుంటున్నారు. రన్నింగ్ సక్సెస్ని బట్టి సింగర్స్కు ప్రతిదానికి ఇంత అని పారదోషికం ఉంటుంది. ఇటీవల సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ను కాపీరైట్స్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చారని కూడా చెప్పవచ్చు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.